రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అమరావతిలోనే రాజధాని నిర్మిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. అదే అంశంపై మొదటి సంతకం చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీని కేవలం నవరత్నాలు మాత్రమేనని, తమ పార్టీవి వంద రత్నాలని ఆయన పేర్కొన్నారు. వైసీపీ అరాచకాలకు బీజేవైఎం అడ్డుకట్టవేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా రవ్వ హరీష్ ప్రమాణ స్వీకారం స్థానిక హోటల్లో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సోము వీర్రాజు మాట్లాడుతూ అమరావతిలోనే రాజధాని నిర్మించడమే కాక మూడేళ్ల వ్యవధిలోనే పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజధాని విషయంలో టీడీపీ వైసీపీ అనుసరిస్తున్న విధానాన్ని ఆయన తప్పుపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరామ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యనారాయణరాజు, బీజేవైఎం రాష్ట్ర నేత మిట్టవంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నది, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది నరేంద్ర మోడీ యొక్క ఆలోచన విధానం అని చెప్పడానికి నేను ఏ రాజకీయ పార్టీతోనైనా చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. గ్రామీణ అభివృద్ధి గురి దగ్గర నుంచి సర్పంచులకు నిధులంటే గ్రామ ప్రజల ప్రతి వ్యక్తి ఫర్ హెడ్ 1350 రూపాయలు ఇచ్చే దగ్గర నుంచి, ఎన్ఆర్ఈజెస్తో 14 రకాల గ్రామాల్లో కార్యక్రమాల దగ్గర నుంచి, జల జీవన్ మిషన్లో ప్రతి ఇంటికి కుళాయి దగ్గర నుంచి, ప్రతి ఇంటికి ఎల్ఈడి బల్బు దగ్గర నుంచి, ప్రతి ఇంటికి 2 సార్లు బియ్యం ఇచ్చే విధానం దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు 30 లక్షల ఇళ్ళు 180,000 సబ్సిడీతో ఇవ్వడం దగ్గర నుంచి, ప్రతి మహిళ ప్రతి యువకుడు 3 సంవత్సరాలు 6 నెలలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ICDS ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని రక్షించడానికి పాలిచ్చే కార్యక్రమం దగ్గర నుంచి ఇన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మనం చేస్తున్నాం. అలానే అభివృద్ధి, సంక్షేమం, జగన్ నవరత్నాలు 7, 8 ఉంటాయి. మన సంక్షేమం 100 ఉన్నాయి, మనే 100 రత్నాలు, వాళ్ళు ఒక 8 రత్నాలు. ఓ సబ్బు కొడతా ఉంటారు, దానికి మళ్ళీ ఖర్చు పెట్టడానికి ఒక 5,000 కోట్లు చెప్పడానికి వెళ్ళకెళ్ళి. కుప్పకూలిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలంటే నిజాయితీ గల పార్టీ అధికారంలోకి రావాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సత్యమూర్తి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ప్రస్తుతం బీజేపీ మాత్రమే ఆశాజ్యోతిగా కనిపిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. నమో భారతీయం ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర ఆంధ్రప్రదేశ్ కోసం సమావేశం నిర్వహించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సత్యమూర్తి మాట్లాడుతూ, విభజన అనంతరం విస్తృత వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పరిచే దిశగా చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. సంక్షేమ పథకాల పేరిట రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచారని, ప్రతి కుటుంబంపై 4-5 లక్షల అప్పుల భారం పడిందన్నారు. దివాలా తీసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటే నిజాయితీ గల బీజేపీ అవసరముందని ప్రజలు భావిస్తున్నారన్నారు. భారతీయం ప్రతినిధి చిగురుపాటి నరేష్, నూతలపాటి బాలకోటేశ్వరరావు, ప్రభుకుమార్ పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఆలస్యమైనందుకు ముఖ్యంగా ప్రతి క్షమించాలని కోరుకుంటున్నాను. మనకి 10 పనులు చేసే సమర్థం ఉంటే 100 పనులు నెత్తిపై చేసుకుంటున్న అలవాటు, దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈరోజు నరేష్ గారు నవభారతీయం పేరు మీద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో ముఖ్యంగా మన ఆత్మనిర్భర ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అంశం మీద ఏ రకంగా మన ఆంధ్రప్రదేశ్ మనం అభివృద్ధి చేసుకోగలం, దాంట్లో భారతీయ జనతా పార్టీ యొక్క పాత్ర ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక అంశం మీద ఇవాళ ఇది ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం గడిచినటువంటి ఒక మనకి 2013లో ఈ యొక్క విభజన అనేటువంటిది ప్రకటించడం జరిగింది. తర్వాత దాని పార్లమెంట్లో బిల్లు కావటం కరెక్ట్గా ఈ తేదీ 2 జూన్ మనం అఫీషియల్గా విడిపోవటం అనేది జరిగింది.
అయితే తదనంతర పరిణామాల్లో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ మనం 2 లక్షలు కూడిపోతే అభివృద్ధి చెందుతాం అనేటువంటి ఒక సిద్ధాంతం తీర్మానం మొట్టమొదటిగా కాకినాడ తీర్మానం చేసి టీఆర్ఎస్ పబ్లిక్ కంటే ముందుగానే ఈ యొక్క అంశాన్ని మనం తీసుకోవడం జరిగింది. అయితే గడిచినటువంటి కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేసాయో మనం చూసాం. మనకున్నటువంటి వనరులు ఏంటి, మనకున్నటువంటి కోస్తా తీరం, అలాగే మనకున్నటువంటి యొక్క మేధో సంపత్తి, మన మన వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఎంటర్ప్రీనియర్ స్కిల్స్ కానీ ఈ రకమైనటువంటి మనం చూస్తే మన రాష్ట్రం ఇప్పుడు బాగా అభివృద్ధి చెందాల్సింది. మన పిల్లల్ని ఉన్నత చదువులకు పంపిస్తూ ఉంటాం. ఈరోజు ఉన్నతమైన చదువులు అంటే ఏ ఇంజనీరింగ్ డాక్టరు లేకపోతే ఓ ఎకానమీలోనో ఇంకో దాంట్లోనో ఇంకో దాంట్లోనో ఏ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ పంపించినప్పటికీ కూడా చాలా ఖర్చుతో కూడుకుంది. ఎంత ఖర్చుతో కూడుకున్నప్పటికీ కూడా మన పిల్లల్ని ఆ ఇన్స్టిట్యూషన్లో చదివించడానికి మనం వెనకాలి. ఫీజుల వల్ల రెవెన్యూ వస్తుందా? రాదు ఖర్చు. కానీ మన కుటుంబ భవిష్యత్తు మీద, భవిష్యత్తు తరాల మీద పెట్టేటువంటి పెట్టుబడి భవిష్యత్తులో వాళ్ళ యొక్క జీవనం చాలా బాగుంటుంది అనేటువంటి ఒక అపారమైన నమ్మకంతో పిల్లల మీద మనం ఆ స్పెండ్ చేస్తాం. అదే కాకుండా ఆ డబ్బులు మొత్తం మునకాలలో పోసినట్టు అనుకుంటే ఖర్చు పెడతామా? పెట్టాం. ఈ ఖర్చు దాడులకు రిటర్న్స్ కనుక చూసినట్టయితే నిల్లు, కానీ దాని యొక్క రిటర్న్స్ భవిష్యత్తు తరాల్లో మనం కనబడతాం. ఈ రోజున గ్లోబలైజేషన్లో ఆఫ్టర్ పాండమిక్ ఈ సప్లై చైన్ నెట్వర్క్ ఎప్పుడైతే ఇబ్బంది పడుతుందో ప్రపంచవ్యాప్తంగా, చైనా నుండి ఇండస్ట్రీ తరలి వెళ్ళిపోవడం అనేటువంటి మనం రోజు పేపర్లో చూస్తాం. తరలి వెళ్ళేటువంటి దేశాల్లో భారతదేశం పేరు కూడా ప్రముఖంగా కనపడుతున్నప్పటికీ కూడా భారతదేశం కన్నా ఇతర ఆసియాన్ దేశాలు ముందంజలో ఉంది. వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం జగన్ సమస్యలను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. అమలాపురం అల్లర్లు ప్రభుత్వ పెద్దల కుట్రేనన్నారు. దళితులు, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలను నిరసిస్తూ సిపిఐ దళిత సంఘాలు చేపట్టిన చెలో రాజ్భవన్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సిపిఐ భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరిన సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ దళిత సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్లలో స్టేషన్లకు తరలించారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. రాజ్భవన్ కు వెళ్లేందుకు అనుమతించాలని నేతలు కోరినా అనుమతి లేదంటూ పోలీసులు నేతలను బలవంతంగా వ్యానుల్లో ఎక్కించి స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా దోనిపూడి శంకర్, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులపై దాడులు అధికమయ్యాయన్నారు. ప్రజల ప్రాణాలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాలు, కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు. ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ ని చంపి పార్సిల్ చేసి నిర్భయంగా పోలీస్ స్టేషన్ లో ఒప్పుకోవటం అంటే ఎంత దుర్మార్గం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అమలాపురం ఘటనలో భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వివాదాల్లోకి లాగి అంబేద్కర్ కోనసీమని సిపిఐ దళిత బహుజన సంఘాలు అన్ని కూడా స్వాగతిస్తున్నాం. కానీ మానవమానికి కారణం ఎవరు? ముమ్మాటికి ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. అంబేద్కర్ లాంటి మహాశయుని వివాదాల్లోకి లాగి ఓట్ల బ్యాంకు కోసం ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి వికృత చేష్టల్ని ప్రజలు గమనించాల్సిందిగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళలపై అత్యాచారాలు, షూట్ కేసుల్లో మహిళల శవాలు తేలుతున్నాయి, చెరువుల్లో తేలుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు సాగుతున్నాయి. కాబట్టి దీనికి అంతం లేదా అని చెప్పి అడుగుతున్నాం. సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నాయి, దీనికి అంతం ఎక్కడ? కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల వైఫల్యం చెందింది. కాబట్టి ఈ రాక్షస పరిపాలన నుంచి దళితుల్ని, మహిళల్ని విముక్తి చేయాలని చెప్పి వాళ్ళ చెలో రాజభవన్కి సిపిఐ పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇవాళ మేము చేసి తీరుతాము, చెలో రాజభవన్కి వెళ్ళి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంఎల్ పార్టీల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో, దళిత బహుజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చెలో రాజభవన్ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు, అరాచక పాలన జరుగుతుంది. పోలీసులు అనేటువంటి వాళ్ళు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారు. చట్టబద్ధ పాలన కాకుండా గూండాలకు, మాఫియాలకు అనుకూలంగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తా ఉన్నారు. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తూ ఉంటే ఆ ముద్దాయి పట్ల గౌరవంగా ఉన్నారు పోలీసు వారు,
ప్రభుత్వం ఇంతవరకు సరైన చర్య తీసుకోలేదు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు మరి అన్యాయాలు మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ మరి అమలాపురంలో జరిగినటువంటి దుర్మార్గం హింసాకాండలో కులోన్మాదులు మతోన్మాదులు పెద్ద ఎత్తున దాడి చేస్తే ఆ సందర్భంలో అక్కడికి వెళ్తానికి కూడా అనుమతి ఇవ్వట్లేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్య రక్షణ కాకుండా ప్రజాస్వామ్యాన్ని భక్షించే శక్తులకి అండగా ఉంది. అందుకని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ దళిత బహుజన ప్రజా సంఘాలు రాజ్యాంగ పరిమితి రాజ్యాంగానికి అంకితమైనటువంటి రాష్ట్ర గవర్నర్ గారిని మరి కలిసి మా గోడ విన్నవించుకుందామని బయలుదేరాం. ఈ రోజు ఆర్పిఐ పార్టీ ఎంఎల్ పార్టీలు అనేక దళిత ప్రజా సంఘాలు కూడా భాగస్వాములు అవుతున్నాయి. రాజ్భవన్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోకూడదని అడ్డుకుంటే తగిన మూల్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించకూడదని తెలియజేస్తూ ఈ ర్యాలీని ముందు కొనసాగిస్తా ఉన్నాం. అవినీతికి సంబంధించిన యాప్ ని విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్ ముందుగా వారి ఎమ్మెల్యేల మీద ఆ యాప్ ను ఉపయోగించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు. రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మారుస్తానన్న జగన్ పూర్తిగా అవినీతిమయంగా మార్చేశారని ధ్వజమెత్తారు. ఆత్మకూరు బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేన బలపరిచిన అభ్యర్థులు పోటీలో ఉంటారని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పాలనలో రెండోసారి 3 సంవత్సరాల పాటు మేము ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఏమి చేశామనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రి నుంచి మంత్రుల వరకు తెలియజేస్తున్నాం. సాక్షాత్తు 14 రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటికే 2 కేంద్ర మంత్రులు రావడం జరిగింది. రాజమండ్రికి విశాఖపట్నానికి అనేక మంత్రిత్వ శాఖల నుంచి మేము ఏం చేశామనేది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా సరిగ్గా 3 సంవత్సరాల కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి 3 సంవత్సరాలకు సంబంధించి వారి పాలనకు సంబంధించి ఎందుకు ప్రజల ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేకపోతున్నారు? రెండో విషయం, ఆంధ్రప్రదేశ్లో నిన్న ముఖ్యమంత్రి గారు అవినీతికి సంబంధించినటువంటి ఒక పోర్టల్ను విడుదల చేస్తూ భారతదేశ చరిత్రలో ఎవరు కూడా 140,000 కోట్ల పైబడి నేరుగా ఎవ్వరికి డబ్బులు ఇవ్వలేదు, మేము ఒక్కరే ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో జనం కష్టాలు పడుతుంటే పాలకులు మాత్రం ఉత్సవాల పేరుతో ఊరేగుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పన్నుల భారాలు పెంచి ప్రజల నడ్డి విరిచిన పాలకులకు సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. జనం కోసం సిపిఎం ఇంటింటికి సిపిఎం కార్యక్రమం కృష్ణలంకలో కొనసాగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాదయాత్ర చేసి ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 ఏళ్ల పాలన గొప్పతనం అంటూ మోదీ జగన్ ప్రభుత్వాలు ప్రచారార్భాటం చేయటం శోచనీయమన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పన్నుల భారాలు పెంచి ప్రజల నడ్డి విరిచిన పాలకులకు సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ప్రజల పక్షాన సిపిఎం తమ పోరాటం కొనసాగిస్తుందని వారు స్పష్టం చేశారు. జనం కోసం సిపిఎం పేరుతోటి పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ప్రయత్నం చేయాలని, అందుకోసం అవసరమైతే తీవ్రమైనటువంటి ఆందోళన కూడా పూనుకోవాలని మేము అనుకుంటున్నాము. ఈరోజు ప్రతి పార్టీ రాబోయే 2024 ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నారు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు బూతులు మాట్లాడుకుంటున్నారు తప్ప జనం సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి ఏదో ఒకటి చేద్దాం అనేటువంటిది లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతున్నారు, అవే మొత్తం ఒక జనానికి దోచిపెడుతున్నాం అనేటువంటి అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు, ఇతరులు కూడా ఉన్నారు. వాస్తవానికి ఈ మధ్యకాలంలో పెరుగుతున్న ధరలతోటి ఈ మొత్తం సంక్షేమ పథకాల యొక్క డబ్బు హరించుకుపోవటం కాకుండా అదనంగా అప్పుల పాలు కూడా అవుతున్నారు.
ఈరోజు ఆ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ సిమెంట్ స్టీల్ ఇసుక విద్యుత్ ఛార్జీలు బస్సు ఛార్జీలు ఒకటని కాదు ఇంట్లో నుంచి అడుగు తీసి బయట పెడితే ఖర్చులు ఖర్చుల మీద ఖర్చులు పెరిగిపోతున్నాయి ఆదాయాలు మాత్రం పెరగలేదు జనానికి ఈ సంక్షేమ పథకాలు ఎప్పుడో ఇచ్చినవి వాటిని చెప్పుకొని రోజు అరిగిపోయిన రికార్డులాగా అవే చెబుతూ ఉన్నారు అందుకని వాళ్ళు రాజకీయాల కోసము వాళ్ళ పదవుల కోసం వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోసం కోసం ఈరోజు ప్రజల్ని బలి చేస్తున్నారు తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఉద్దేశం ఎక్కడా లేదు అందుకోసమే మొత్తం అజెండాని ప్రజల మీద అజెండా మీదకి మళ్లించడానికి రాజకీయ స్వార్థపూరితమైన రాజకీయాల నుంచి ప్రజల సమస్యల ప్రాతిపదిక అజెండా మాట్లాడాలి రాజకీయాలు దాని చుట్టూ నడవాలనే ఉద్దేశంతో ఈరోజు సిపిఎం జనం కోసం సిపిఎం అనే పేరుతో ఇంటింటికి తిరిగి మా కార్యకర్తలు రాష్ట్రం అంతా కూడా ఈ నెలంతా కూడా ఈ కార్యక్రమం మీదే పనిచేస్తాం ఆ తర్వాత ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం కోసం వివిధ సంఘాలు కానీ పార్టీలు కానీ అందరం కలిసి ఉమ్మడిగా పోరాటాలు చేసి వాడిని సాధించుకోవడానికి ముందుకు తీసుకొస్తాం అందుకని మాది పదవుల ఎజెండా కాదు అధికారం ఎజెండా ఎన్నికల ఎజెండా కాకుండా ప్రజల ఎజెండాగా ఈరోజు ఈ ప్రజల కోసం సిపిఎం చేపట్టాం దీన్ని ఆదరించి జయప్రదం చేయాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మూడేళ్ల పాలన గొప్పతనానికి ఉత్సవాలు చేసుకుంటున్నారు అటు మోడీ గారు జగన్ గారు ఏంటి మూడేళ్లలో ఏం చేశారు గ్యాస్ బండ 400 నుంచి 1000 రూపాయలు చేసినందుకు ఉత్సవమా పామాయిల్ 80 రూపాయలు ఉన్నది 70 రూపాయలు ఉంది 200 రూపాయలు చేసి దీనికోసం మీ గొప్పతనం అయింది బస్ ఛార్జీలు పెంచినందుకు 10 రూపాయలు 20 రూపాయలు చేశారు ఇక పెట్రోల్ 60 ఇది 120 ఏది అసలు పెరగందేముంది రేట్లు పెంచడమేనా మీ గొప్పతనం ఆదాయం పెరగల పైపెచ్చు గడప గడపకి వైసీపీ అంట దేనికి మేము వెళ్తున్నాం గడప గడపకి ఇంటింటా సమస్యలు ఉన్నాయి వీధి వీధిన బాధలు ఉన్నాయి పేట పేటన కష్టాలు ఉన్నాయి కరోనా అనుకుంటే పని ఇది కరోనా వల్ల కాదు కరోనా తగ్గింది కానీ దేశానికి పెట్టిన పెద్ద కరోనా ఇప్పుడు ఈ మోడీ బీజేపీ పాలనలాగా ఉన్నాయి ఈ కరోనా ఎప్పుడు పోతుందో తెలియదు కరోనా లాంటి ప్రమాదకరమైన విధానాలని ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి అందుకే జనం బాధల్లో ఉన్నారు దాన్ని పట్టించుకునే నాదులు లేడు ప్రజాప్రతినిధులు తొంగి చూడటం లేదు అందుకే మేమున్నాం సమస్యలు చెప్పండి సమస్యలు చెప్పడమే కాదు ఈ సమస్యల మీద పోరాటానికి మేము కూడా మీతో పాటు ఉంటామని ప్రభుత్వాల మీద పాలకుల మీద ఒత్తిడి చేయడం కోసం మా సిపిఎం ఇంటింటి కార్యక్రమం జనం కోసం సిపిఎం కార్యక్రమం చేపడుతున్నాం దీని మీద విజయవాడ నగరంలో తెలుసుకున్న ఈ సమస్యలన్నిటి మీద రాష్ట్రం అంతా కూడా ఉద్యమాలు చేపడతాం ప్రజలందరినీ కలిసి రావాల్సిందే విజ్ఞప్తి చేస్తాం జనం కోసం సిపిఎం ఇంటింటికి సిపిఎం అని చెప్పనేటువంటి ప్రోగ్రామ్ని ఈరోజే దానికి సంబంధించినటువంటి యాప్ కూడా మా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రారంభించారు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నటువంటి విధానాలు దుర్మార్గపూరితంగా ఉన్నాయి ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించాలి అని అంటే డబ్బా కొట్టుకునేటువంటి కార్యక్రమం మేము చేయట్లా బాధుడే బాధుడని ఒకడు ఇంటింటికి గడప గడపకి వైసీపీ అని చెప్పనేటువంటిది ఒకడు మేము అది కాదు మేము చేస్తుంది ప్రజలు ఎదుర్కొనేటువంటి వాస్తవికాన్ని ప్రతిబింబించేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద స్పందించి ఆందోళన కార్యక్రమాలు రూపొందించి ప్రత్యామ్నాయమైనటువంటి పద్ధతిని చేపట్టాలని చెప్పనేటువంటి లక్ష్యంతో ఉద్దేశంతో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఇప్పుడు వచ్చినటువంటి సమస్య 2019 తర్వాత రిటైర్ అయినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి డబ్బులు ఇస్తున్నారు 2019కి ముందు రిటైర్ అయినటువంటి వాళ్ళకి అంటే చంద్రబాబు నాయుడు టైంలో రిటైర్ అయ్యాడు కాబట్టి ఆయనకి డబ్బులు ఇవ్వట్లా ఇది ఈయనకే కాదు దాదాపుగా నగరంలో నగర కార్పొరేషన్లో కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్నింటిలో ఇదే రకమైనటువంటి వరవడి కొనసాగుతూ ఉంది పెట్రోలు డీజిల్ గ్యాసు ఎప్పటి ముప్పటిగా మోడీ పెంచేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరుపుతా ఉన్నాడు అమరావతి ఉద్యమం చేపట్టి ఈ నెల 4వ తేదీకి 900 రోజులు పూర్తవుతున్న సందర్భంగా సదస్సు నిర్వహిస్తున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శివరెడ్డి తెలిపారు హైకోర్టు తీరు సర్కారు తీరు అంశంపై జరిగే సదస్సులో భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 3 రాజధానులు వద్దని తీర్మానం చేయనున్నట్లు తెలిపారు అమరావతి ఆవశ్యకతపై వక్తలు ప్రసంగిస్తారన్నారు ఆటోనగర్లోని అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు సదస్సు వాల్ పోస్టర్ను విడుదల చేశారు అనంతరం జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ
అమరావతి రాజధాని రక్షణ కోసం గత 900 రోజుల నుండి రైతులు అమరావతి పరిరక్షణ సమితి రైతాంగం ఉద్యమించిందని చెప్పారు. హైకోర్టు తీర్పు సర్కారు తీరుపై 4వ తేదీన నగరంలోని ఒక హోటల్లో మేధావులతో చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శాంతియుతంగా నిర్వహించే సదస్సును అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను మానుకోవాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో భావోద్వేగాలు రేగొట్టుతూ ఉత్తరాంధ్ర రాయలసీమ మళ్ళీ మేము 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెప్పటం ఈ రాష్ట్ర ప్రజలను వంచించటం కాక మరొకటి కాదు. ఈ నేపథ్యంలో రేపు 900వ రోజు ఒక సదస్సును నిర్వహిద్దామని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించడం జరిగింది. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక మెసేజ్ని ఇవ్వాలని. ఎందుకంటే హైకోర్టు తీర్పులో ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ శాసనసభకి రాజధానులను 3 రాజధానులుగా చేసే హక్కు లేదని స్పష్టమైన తీర్పును ప్రకటించిన ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి మేధావులు సంఘ సంస్కర్తలు సంఘంలోని వివిధ హోదాలలో ఉన్న మంచి వక్తలను పిలిచి ఒక మెసేజ్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అమరావతి అభివృద్ధిని మనం గనక చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఒక నీచాతి నీచంగా తయారవుతుంది అని చెప్పేసేసి ఒక సందేశాన్ని ఈ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో 4వ తేదీ శనివారం 10:30 నుంచి 1:30 వరకు ఒక సదస్సును నిర్వహిద్దామని చాలామంది వక్తలని మేము పర్సనల్గా కూడా కలిసి వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నిర్ణయం తీసుకొని రమారమి 900 రోజులు కావస్తా ఉంది. 900 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాల ఉద్యమాలు ఎన్నో రకాల ఆందోళనలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా గడిచిన 900 రోజుల్లో న్యాయస్థానాల్లో వివిధ రూపాలలో తీర్పులు కూడా వచ్చాయి. ముఖ్యంగా 3వ తారీఖున ఒక స్పష్టమైనటువంటి తీర్పుని ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం త్రిసభ్య ధర్మాసనం ఒక గౌరవమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రులు పదే పదే చట్టసభల్లోనూ బహిరంగ సభల్లోనూ మేము 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాం అని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకా పదే పదే అబద్ధాలు చెప్తూ ఉన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు కావాలి రాజధాని నిర్మాణం చేయాలంటే అని పదే పదే చట్టసభల్లో ముఖ్యమంత్రి గారితో సహా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు అబద్ధాలు ప్రచారం చేస్తూ పదే పదే అబద్ధాలను చెబుతూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా అసలు త్రిసభ్య ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇచ్చింది? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.